ఆయన వేరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పుడితే ఆయనకు ఇంతకు పదింతలు బిరుదలు వరించి ఉండేవి కనీసం భారతరత్నం కూడా నోచుకోకుండా ఆయన ఈ లోకాన్ని విడిపోయారు సరే ఒక అన్నమయ్య త్యాగయ్య వంటి వారు ఏ బిరుదల కోసం ఆశించి తమ సంగీతాన్ని జాతికి అంకితం చేస్తారు అలాంటి వాగ్గేయకారుడు బాలమురళి కూడా అని చెప్పాలి ఆయన జయంతి వర్ధంతలను సంగీత కులం ఘనంగా జరుపుకుంటుంది అయితే ఇప్పుడు ఆయన్ని కూడా రాజకీయ దినుసుగా మార్చేసి వాడేసుకుంటోంది టీడీపీ డాక్టర్ మంగళంపల్లి నాలుగేళ్ల క్రితం ఈ లోకాన్ని వీడారు ఆనాడు అధికారులు ఉన్న చంద్రబాబు సర్కార్ ఆయన జయంతలు వర్ధంతులు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని ప్రకటించింది అలాగే జయంతి రోజున కళాకారులకు అవార్డులు కూడా ఇస్తామని పేర్కొంది ఒక ఏడాది చంద్రబాబు అలా జరిపారు తరువాత జగన్ అధికారులకు వచ్చారు కానీ ఆయన దానిని చేయలేదు అంటోంది టీడీపీ మహానుభావులను తలుచుకోవడం మన కర్తవ్యం జగన్ రెడ్డి అంటున్నారు చంద్రబాబు లోకేష్ ఈ విషయంలో వైసీపీది తప్పైతే అయి ఉండవచ్చు కానీ టీడీపీ కూడా ఆ మహానుభావుడిని గొప్పగా సమాదరించింది లేదు అన్న మాట కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కళాకారులుగా కొందరిని తమ హయాంలో నియమించింది అలా బాలమురళి అప్పట్లో కొనసాగారు ఇప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారో నాడు ఆయన ఒక్కసారిగా ఒక్క కలం వేడితో ఆస్థాన కళాకారుల పదవులన్నీ కూడా తొలగించేస్తారు దానిని అవమానంగా భావించిన బాలమురళి ఎన్టీఆర్ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో కచేరీలు చేయనని భీషణ ప్రతిన చేసి చెన్నై వెళ్ళిపోయారు ఇది చరిత్ర ఒక కళాకారుడిగా ఉంటూ సీఎం అయిన ఎన్టీఆర్ సాటి కళాకారులను అలా అవమానించారు అని చెప్పడానికి బాలమురళి ఉదంతం ఒక ఉదాహరణ మరి నాడు టీడీపీలో ఉన్న చంద్రబాబుకు ఈ సంగతే తెలియదు అనుకోగలమా సరే బాలమురళి మీద అభిమానం ఉంటే చంద్రబాబు కనీసం భారతరత్నం కోసం తన హయాంలో ఎందుకు ప్రయత్నం చేయలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది ఆ మాటకు వస్తే ఆయన భారతరత్న కానీ పద్మ అవార్డులు కానీ ఎంతమంది కళాకారులకు ప్రతిపాదించి పంపారు అన్న చర్చ కూడా ఉంది ఎవరైనా బతికి ఉన్నప్పుడు గౌరవించడం మంచి సాంప్రదాయం వారు లేకపోయినా గుర్తు చేసుకోవడం కనీస ధర్మం ఆ విషయంలో ఆనాటి ప్రభుత్వాలు ఈనాటి పాలకులు ఒక్కలాగే వ్యవహరిస్తున్నారు ఆ మాత్రం దానికి ఆడిపోసుకోవడానికి రాజకీయాలు చేయడానికి మా బాల దొరికారా అంటూ కళాకారులు బాధపడితే తప్పు ఎవరిది ఏది ఏమైనా ఒకరి ప్రతిభను గౌరవించడం అంటే అందులో కొంత గౌరవం మనకు దక్కుతోంది అన్న సూక్ష్మ బుద్ధి లేకపోవడం వలనే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవాలి